చైనా యాప్స్ స్కామ్ లో కొత్త కోణం వెలుగు చూసింది ఇప్పటికే వేల కోట్ల రూపాయల్ని చైనాకు తరలించింది ముట లోన్ యాప్స్ పేరుతో 5000 కోట్ల రూపాయలను చైనాకు తరలించినట్లు గుర్తించారు కొత్త పద్ధతిలో చైనాకి డబ్బులు పంపించారు చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నట్లుగా ముట సృష్టించింది విమానాల ద్వారా పెద్ద మొత్తంలో వస్తువులు దిగుమతి చేసుకుంటున్నట్లుగా పత్రాలను తయారు చేశారు పత్రాలను పరిశీలిస్తే ఈడికి దిమ్మ తిరిగే అంశాలు కనిపించాయి चाइना ऐप्स स्कैम लो कोत्त कोणं वेलुगु चूसिंदी इप्पटिके वेल कोट्ल रूपायल्नि चाइनाकु तरलिंचिंदि मुट लोन ऐप्स पेरुतो 5000 कोट्ल रूपायल्नि चाइनाकु तरलिंचिनट्लु गुर्तिंचारु कोत्त पद्धतिलो चाइनाकि डब्बुलु पंपिंचारु चाइना नुंचि वस्तुवुलनु दिग्मति चेसुकुन्नट्लुगा मुट सृष्टिंचिंदि विमानाल द्वारा पेद्द मोत्तंलो वस्तुवुलु दिग्मति चेसुकुन्नट्लुगा पत्रालनु तयारु चेशारु पत्रालनु परिशीलिस्ते ईडीकि दिम्म तिरिगे अंशालु कनिपिंचायि ఇక మరిన్ని డీటెయల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందజేస్తారు కృష్ణ చెప్పండి చైనా యాప్స్ కి సంబంధించి కొత్త కోణం వెలుగు చూస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే వేల కోట్ల రూపాయలు కొత్త పద్ధతిలో చైనాకు తరలించినట్లుగా కూడా సమాచారం అందుతుంది డీటెయల్స్ ఏంటి అంటే ఏదైతే ఈ చైనా యాప్ వ్యవహారానికి సంబంధించి ఈడి అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో అనేక విషయాలు బయటపడడం జరిగింది మొదట ఈ యాప్ వ్యవహారానికి సంబంధించి 450 కోట్ల రూపాయలు మన దగ్గర నుంచి చైనాకి బదిలీ వెళ్ళాయి అది కూడా ఏదైతే హవాలా ద్వారా వెళ్ళాయని అనుమానించిన సీసీఏ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఒక కేసు నమోదు చేసి ఇందులో ఒక చైనా దేశస్థుడితో పాటు మనకు సంబంధించిన వ్యక్తిని దాదాపు అతనికి సహకరించిన 26 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది సో ఈ కేసులో గతంలో ఈడి అధికారులు కూడా ఒక కేసు నమోదు చేసి 450 కోట్లు ఏవైతే ఉన్నాయో దాని మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక కేసు నమోదు చేసి ఈడి కూడా దర్యాప్తు అనేది చేపట్టడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఈడి అధికారులు ఏవైతే సిసిఎస్ పోలీసులు అందించిన ఈ కేసు వ్యవహారానికి సంబంధించి డాక్యుమెంట్లను పరిశీలించి విచారణ చేపడితే అది హవాలా ద్వారా జరగలేదని ఓ పెద్ద స్కామ్ ద్వారా 450 కోట్లు చైనాకు వెళ్ళినట్లుగా గుర్తించడం జరిగింది చైనా నుంచి అనేకమైన ఉత్పత్తులను ఫ్లైట్ల ద్వారా ఇక్కడ హైదరాబాద్ కు రప్పించినట్లుగా నమ్మించి ఎలాంటి ఉత్పత్తులు లేకపోయినా కూడా నకిలీ బేబిల్లు తయారు చేసి ఈ 450 కోట్లు అక్కడికి పంపించినట్లుగా కూడా గుర్తించారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే అటు సిసిఎస్ పోలీసులు కూడా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు ఈడి అధికారులు కూడా దీనిపైన చాలా సీరియస్ గా వ్యవహరించి ఏదైతే ఈ నకిలీ బేబిల్లు తయారు చేసి ఈ 450 కోట్లు చైనాకు పంపించడం జరిగిందో ఆ బేబిల్లుల తయారీకి సంబంధించిన వ్యక్తుల కోసం అటు సిసిఎస్ పోలీసులు ఈడి పోలీసులు గాలించడం జరిగింది ఏదైనా మరొకటికి కాదా సబ్దుగా ఉన్న మళ్ళీ చైనా యాప్ అనే విషయాలు బయటికి రావడంతో ఇప్పుడు సిసిఎస్ పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మమత కృష్ణ ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఈడి అధికారులు ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకోనున్నారు ప్రస్తుతానికి 450 కోట్లు అసలు వాస్తవానికి సిసిఎస్ పోలీస్ హవాలా ద్వారా వెళ్ళాయని చెప్పేసి భావించారు కానీ వివిధ యాప్ల ద్వారా కూడా వెళ్ళాయని చెప్పి భావించినప్పటికీ కూడా కేవలం ఏదైతే విదేశీ ఉత్పత్తులు అంటే చైనా నుంచి ఉత్పత్తులను తీసుకొని వచ్చి వాటిని తరహా వే నకిలీ వే బిల్లుల ద్వారా విదేశాలకు పంపించినట్లుగా గుర్తించిన తర్వాత దీనిపైన ఈడి అధికారులు కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ వే బిల్లులు నకిలీవని గుర్తించగలిగారు దీనిపైన ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటూ అవసరమైతే ఈ ప్రస్తుతం ఏదైతే రిమాండ్ లో ఉన్నారో వీరందరినీ కూడా మరోసారి కస్టడీకి తీసుకొని కేసులో విచారణ చేసేందుకు కోర్టును ఆశ్రయిస్తామని కూడా ఈడి అధికారులు స్పష్టం చేశారు ఓకే రైట్ కృష్ణ థాంక్యూ